ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? ఆధ్యాత్మికంగా ఆత్మలో ఎలా ఉన్నారు? పుష్టిగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ బిడ్డలు ఎలా ఉన్నారు? మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? మనుషులతో ఎలా ఉన్నాయి? దేవునితో ఎలా ఉన్నాయి? నేటి దినాల్లో దేవునితో సంబంధం మనకు చాలా వరకు తెగిపోతుంది. వీఆర్ సో బిజీ, మనకు టైం దొరకట్లేదు, మనకే టైం దొరకట్లేదు. ఇక దేవునితో స్పెండ్ చేయడానికి టైం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. చేస్తున్నావా దేవునితో? తన బిడ్డలు తన సన్నిధిలో ఉండాలి అని అని ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా బిజీగా ఉంది మార్త. దేవుని కొరకే ఆమె బిజీ. అంత మంచి భోజనం పెట్టాలి, అలసిపోయి వచ్చుంటాడు యేసయ్య. ఎక్కడెక్కడో అదిగో ఆ యొక్క పరిచర్య చేసి వచ్చాడు ఆయన. గ్రామాలు గ్రామాలు తిరుగుతూ సరిగ్గా తిన్నాడో లేదో, ఒక మంచి భోజనం చేసి పెడదాం అని చాలా బిజీగా ఉంది ఆమె. దేవుని కొరకైన బిజీనే. ఆమె దృష్టిలో నుంచి ఆలోచన చేస్తే ఆమె దేవుని కొరకే కష్టపడుతుంది. కానీ ఏం పని చేయకుండా కూర్చోనుంది ఇంకొక ఆమె. కానీ ఏం పని చేయట్లేదు ఆమె. కానీ ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు వినటానికి, ఆయనతో టైం స్పెండ్ చేయడానికి. ప్రభు అన్నాడు, మార్తా మార్తా, ఏంటమ్మా ఇన్ని పనులు పెట్టుకుని ఉన్నావు? ఆమె చూడు, ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. మన ప్రాస్పెక్టివ్లో, మన ఆలోచనల్లో మనం చాలా బిజీగా ఉంటాం. అందులో చాలా పనులు దేవుని కొరకే బిజీగా ఉంటాం. మాలాంటి వాళ్ళు ఇదిగో ఆ కాన్ఫిడెన్స్ తీసి, లేకపోతే ఈ రిఫరెన్స్ తీసి, ఇదిగో వారికి ప్రార్థనలు చేస్తూ, వీరికి ప్రార్థనలు చేస్తూ, తీరిక లేకుండా. దేవుని పనే కదండి మేము చేసేది. కానీ ఆయన అది కోరుకోవట్లా. ఆయనతో టైం స్పెండ్ చేయాలని, ఆయన పదాల దగ్గర కూర్చోవాలని, ఆయన స్వరం వినాలని, ఆయనతో నీవు, నీతో ఆయన. ఈ పని ఎంత ఎక్కువ మనం చేస్తే అంత పుష్టిగా మన ఆత్మీయ జీవితం ఉంటుంది, అంత ధైర్యంగా మనము భూమి మీద ఆయన బిడలుగా సాగుతాం. ఆయన అదిగో ఆ తలుపు దగ్గర నిలిచిండి ఆయన తట్టుచున్నాడు. తలుపు తీయగానే నీతో ఆయన, ఆయనతో నీవు కలిసి. అది రెండోసారి రాబోతున్నాడు నీకోసం. అన్ని జనుల కోసం రావట్లేదు. మొదటిసారి వచ్చాడు ఆయన మన కోసం వచ్చాడు. ఇదిగో ఇజ్రాయేలుతో మనకు అసలు ఏమి సంబంధం లేదు, సహపౌరులం కాదు, దేవుడు లేని వాళ్ళం, వాస్తవానికి త్రోసివేయబడిన వాళ్ళం. మన కోసం వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపుల కొరకు వచ్చాడు, నశించిన దాని కొరకు వచ్చాడు, వెదకి రక్షించడానికి వచ్చి. అదిగో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది, తప్పిపోయిన నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు, సంపూర్తి చేశాడు. ఇదిగో మనం ఆయన్ని ఎరిగాం, ఆయన నమ్ముకున్నాం, ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఈ లోకంలో మనం ఉన్నాం. ధన్యులం. యేసు క్రీస్తు కార్చిన అమూల్య రక్తధారలలో మన పాపపు బ్రతుకును కడుక్కొనడం ద్వారా మనకు లభించిన గొప్ప ఆధిక్యత కదా. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని కృప. ఆయన కరుణాసంపన్నుడై అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో పడి ఉన్న మనల్ని
ఆయనే చూశాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అది ఆ ప్రేమను మనం తెలుసుకున్నాం, ఎరిగా పశ్చాత్తాపడ్డాం, ఏడ్చాం, పాపినైన నన్ను కరుణించు అన్నాం, అక్కున చేర్చుకున్నాడు. ఏర్పరచబడిన వంశంగా మనమున్నాం, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం, ఆయన బిడ్డలం, ఆయన సొత్తు, ఆయన రాజ్యవారసులం. మన కొరకు ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. నిత్యము ఆయనతో ఉంటాం, ఆయనకి ఎంత సంతోషమో. మనం ఆయనతో ఉంటుంటే, మనల్ని ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన్ని గానం చేస్తూ ఉంటే ఆయనకి ఎంత సంతోషమో. మీ హృదయము కలవరపడనీయకుడి, నేనుండు స్థలములో మీరులో ఉండులాగున. అదిగో స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అని, మరణించి సమాధి చేయబడి మృత్యును గెలిచి పునరుద్ధారుడైన ప్రభు ఆరోహణుడై ఆయన సెలవిచ్చిన ప్రకారం మన కొరకు మ్యాన్షన్ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు త్వరలో రాబోతూ ఉంటున్నాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. అదిగో ఆయనతో మనం కలిసి ఉంటాం. రకరకాల గ్రంథాల్లో చూస్తాం, దేవుని ప్రజలు ఆయనతో నివాసం, ఆయన వారితో కాపురం చేస్తాడట. ఎంత సంతోషకరమైన, ఆనందకరమైన నిత్యత్వాన్ని దేవుడు నీకు నాకు ప్రసాదించాడ చూడండి. ఇట్టి యోగ్యతలోనికి ఇంకా మీలో కొంతమంది రాలేదు. ఇంకా యేసయ్యను సంపూర్తిగా ఎరగలేదు. అమ్మాయ నిర్లక్ష్యం చేయకు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీకంటూ రక్షణ దినం లేకపోతే నేడే. అదిగో ఆయన పాదాల దగ్గరకు రా, పాపినైన నన్ను కరుణించు అని ఒక్క మాట పలికితే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. పిల్లలారు, యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని నెడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను రాసిన 5 పుస్తకాలు కూడా చాలా అమూల్యమైన పుస్తకాలు. యోహాను సువార్త మిగిలిన సువార్తలకు భిన్నంగా కనపడుతుంది. చాలాసార్లు మనం ధ్యానం చేశాం, మత్తయి యేసు క్రీస్తు ప్రభువును రాజుగా చూయిస్తూ ఉంటే, మార్కు సేవకునిగా చూయిస్తూ ఉంటే, లూకా మనుష్య కుమారునిగా చూయిస్తూ ఉంటే, యోహాను ప్రత్యేకమైన రీతిలో దేవుని కుమారుడిగా ఆయన ప్రత్యక్షీకరించిన విధానం మనకు కనపడుతుంది. ఎక్కడ కూడా భౌతికమైన పుట్టుక, యేసు క్రీస్తు తల్లిదండ్రులు కానీ, యేసు క్రీస్తు పుట్టుక విధానం కానీ మనకు అక్కడ కనపడదు. కానీ దేవుని కుమారుడిగా ఉద్భవించిన రీతి యోహాను బహు అద్భుతంగా, ఆయన ఆదర్శన రూపకంగా 1 అధ్యాయం చదివినప్పుడే
చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఆది ఎందు వాక్యం, వాక్యము దేవుని యద్ద, వాక్యమే దేవుడే, ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా. ఎంత అద్భుతమో చూడండి. అదో అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన ప్రతివాడు కదా, ఎవరైతే విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఎంత ఆశ్చర్యం! ఆయన రొమ్మున అనుకుని ఉంటున్నా, ఆయన కుమారుడే, అదిగో దేవుణ్ణి ప్రత్యక్షపరిచినట్టు విధానం మనకు కనపడుతుంది. ఒక ప్రత్యేకమైన దర్శనం యోహాను ద్వారా మనం వింటాం, మనం చూస్తాం. అలాగే మూడు పత్రికలు కూడా, మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, అమూల్యమైన మాటలు మనకు కనపడతాయి. ఇవేవి కూడా భూ సంబంధమైన ఏ మాటకు కూడా సాటి రావు పిల్లలారా. పరసంబంధమైన మాటలతో అంటే విశ్వాసి ఒక మెట్టు ఎదిగిన తర్వాత లేక కొంచెం ఎదిగిన తర్వాతే అర్థమయ్యే మాటలు అందులో మనకు కనపడతాయి. మొదటి పత్రికలో ఉంటున్న ఇగో ఈ యొక్క ఐదు అధ్యాయాల్లో కూడా ఎంతో అమూల్యమైన సత్యాలు కనపడతాయి. అవి చదువుతూ ఉంటే అబో పరలోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే భూ సంబంధంగా కూడా అసలు మనము ఎంతగా లోటు కలిగి ఉన్నామో, లేమి కలిగి ఉన్నామో, మన బ్రతుకుల్లో అసలు దేవునితో మనం సరిపోతామా, ఎంత దిగజారిన పరిస్థితుల్లో ఉంటున్నాం, ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఇంకా ఎంత ఎత్తుకి ఎదగాలి, ఆ మాటలు మనకు అర్థమవుతూ ఉంటుంది మన బ్రతుకు. రెండవ పత్రిక పెద్దల, అదిగో పెద్దకు రాసిన ఆ పత్రిక, అలాగే అమ్మగారికి రాసిన మూడవ పత్రిక, వీటన్నిటికి మించి ప్రకటన గ్రంథం చాలా అమూల్యమైన పుస్తకాలు యోహాను రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు కూడా చాలా అమూల్యమైన మాటలు ప్రియులారా. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునో లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనం దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవునితో కలిసి నడుస్తున్నాం. ప్రతిదినం యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నాం, యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుంటున్నాం, యేసుక్రీస్తు నామము ద్వారా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించుకొని అబ్బో చాలా పనులు చేస్తున్నాం. ఆయనతో ప్రతిదినం మనం సహవాసం కలిగి ఉన్నాం. కానీ ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే ఎవరిని మోసం చేసినట్టు? అమ్మాయ్యా, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, అదిగో ఆ యొక్క ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటున్నావు, రొట్టెలో చేయి వేస్తున్నావు, అన్న రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో చేయి వేస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, మరలా చీకటి సంబంధమైన బ్రతుకును బ్రతుకుతూ ఉంటే, చీకటిలో నడుస్తే, చీకటి కార్యాలు జరిగిస్తూ ఉంటే, కాని పనులు చేస్తూ ఉంటే, నీవు దేవునితో సహవాసం చేస్తున్న బిడ్డగా ఎలా లెక్కలోకి తీసుకోగలం? అదే మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు. చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో నుండి ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. నువ్వు దైవ సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటే, వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే, ఆ దేవునికి నీకు మధ్య ఏం సహవాసమట? అన్యోన్య సహవాసం ఉందా నీకు, నీ దేవునికి ఇటువంటి అన్యోన్య సహవాసం?
ఇటువంటి అన్యోన్య బంధం ఉందా? నిన్ను దేవుడు చూసినప్పుడు, నీ బ్రతుకును చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ తీరు చూసినప్పుడు, నీ పద్ధతి చూసినప్పుడు, నీ యొక్క అనుదిన విధానం చూసినప్పుడు, నీ ఆలోచనలు చూసినప్పుడు, నీ నడవడిక నీ నడత చూసినప్పుడు, నా బిడ్డ ఇదిగో నా గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు అని ఆయన చెప్పగలడా? లేక నీవు చీకటి సంబంధంగా ప్రవర్తిస్తూ అపవాది సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటే నిన్ను నీవే అబద్ధికునిగా చేస్తున్నావు, దేవుని మనసును కూడా గాయపరుస్తూ ఉంటున్నావు. ఆయనేమో నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆ రక్తములో నిన్ను శుద్ధి చేశాడు. దేవుని బిడ్డగా ఉంటున్న నీవు అదిగో అపవాది సంబంధమైన క్రియలు చేస్తే ఎలాగయ్యా, ఎలాగమ్మా? అయితే ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనగా చేయి. మనలో ఎవరైనా వెలుగులో ఉంటూ వెలుగు సంబంధిగా కాక చీకటి సంబంధిగా కనపడుతూ ఉంటే, అటువంటి పనుల్లో ఉంటే అదిగో ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి రండి. క్రింద మాట కనపడుతుంది, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు పిల్లలు, వారు చేసే తప్పుడు పనులు తెలుసు, వారు చేస్తూ ఉంటున్న విధేయమైన కార్యాలు వారికి ఎరుకే, కానీ ప్రశ్నించినప్పుడు నాకు తెలియదండి, నేను ఆ పని చేయలేదండి, అబ్బబ్బబ్బబ్బో అస్సలు ఆ మాట నేను అనలేదండి, ఆ చూపు నేను చూడలేదండి, ఆ పని నేను చేయలేదండి కదా. పాపము చేయలేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నవారు అంట. అయితే మన పాపాలను మనం ఒప్పుకొని నేడల ఎందుకో కానీ చాలాసార్లు మనం పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం. కొన్నిసార్లు ఇన్సీక్రసీ రహస్యంగా ఒక్కోసారి ఒప్పుకోవటానికి ఇష్టపడతాం, కానీ బహిరంగంగా చాలాసార్లు ఆ ఒప్పుకోవడానికి ఇష్టపడం. కానీ బహిరంగంగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలో ఉన్న రిలీఫే వేరుంటుంది ప్రియగారు. అలాగే నీవు చేసిన ప్రతి పాప కార్యం పరిశుద్ధాత్ముడు గుచ్చుతూ ఉంటాడు, తేటగా తెలియజేస్తూ ఉంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. నీవు ఫలాని పని చేసావు కదా, ఇదిగో ఈరోజు ఈ కాని పని చేసావు కదా, నువ్వు చేయకుండా ఉండాల్సింది, ఇదిగో ఫలాని స్థలానికి నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది, ఇదిగో ఫలాని సెల్లో, ఇదిగో ఫలాని టీవీలో వాచ్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకు చేసావు ఆ పని, నువ్వు చేయకుండా ఉండాల్సింది అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళారా చాలాసార్లు మనం ఒప్పుకో, పర్లేదంటాం, ఇవి వాళ్ళు చేయట్లేదా అంటాం, వీళ్ళు చేయట్లేదా అంటాం, ఆ పాస్టర్ గారే చేస్తున్నారండి అంటాం, పాస్టర్ గారు పిల్లలే చేస్తున్నారండి అంటాం, పాస్టర్ గారు ఆవిడే చేస్తుందండి అంటాం కదా. అంతేకాని మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటే ఇమ్మీడియట్గా వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, వీళ్ళారా ఈ భూలోకంలో చాలామంది నీ చుట్టూ ఉన్నారు, వారిని నమ్ముకుంటున్నావు నీవు. ఎవ్వరు ఈ భూలోకంలో నమ్మదగిన వారు కాదయ్యా. అమ్మా ఈ భూలోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కానే కాదు, ఒకే ఒక్కడు నమ్మదగినవాడు. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా
చేయును. He will immediately cleanse us. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందుకే ప్రతిదినం ఆయన రక్త ప్రోక్షణ కిందకి రావటం అలవాటు చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఎ హ్యాబిట్. ఇది రక్షింపబడిన వారికి సంబంధించిన విషయం. ప్రిలార్, కొన్నిసార్లు మనం మళ్ళీ పడుతూ ఉంటాం. మన కెరుకే మనం చేయకుండా ఉండాల్సింది, ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇమీడియట్గా ఆ సమయంలోనే లేక ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా అయ్యా ఈ తప్పు జరిగిపోయింది, అయ్యా క్షమించయ్యా ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. కానీ ఇలా కాకుండా చాలాసార్లు మనం చేసేది ఏంటి చూడండి, మనం పాపము చేయలేదని చెప్పుకుని నెడలా ఆయన అబద్ధునికినగా చేయవారు మగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పరిశుద్ధాత్ముడు తేటగానికి తెలియజేస్తూ ఉంటాడు, దెర్ విల్ బి ఇన్ఫైట్ బిట్వీన్ యూ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీవు ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు లోపల. ఒక చేయకూడని పని చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చోగానే అవే ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రేమైన యవన జనాంగమా, అనేక సార్లు నీ ఆలోచనలలో తెలియకుండా నీవు జరిగించిన కానికార్యం, అపవిత్ర కార్యం, ఏ పనైతే నీవు చేయకూడదు, ఆ పని చేసి వచ్చిన తర్వాత నీలో జరుగుతూ ఉంటున్న అలజడి, నీవు దేవుని బిడ్డవే, ఓ ఆ తర్వాత జరిగిన ఆ తలంపుల ప్రక్రియ చూస్తూ ఉంటే కొట్లాడ జరుగుతూ ఉంటుంది లోపల, ఘర్షణ జరుగుతూ ఉంటుంది లోపల, నీవేమో సాకులు చెబుతూ ఉంటావు, పాపం చేయలేదని చెబుతూ ఉంటావు. కానీ పాపము చేయలేదని చెప్పుకుంటే నీకేం కావట్లా, నీ దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావంట. ఎంత దారుణం ఇది! ఆయన కంటికి మనమేమన్నా దాచగలమా? ఆయన కనుదృష్టి మనమేమన్నా ఆపగలమా? నీవు రహస్యంగా చేసే ప్రతి పని, మనకు తలంపులు పుట్టకమునిపే ఆయన కెరుకే. అందుకే పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనని అబద్ధికునిగా చేసిన వారమవుతాం, మరియు మనలో సత్యము ఉండదు. ఒకసారి మన బ్రతుకులు మనం ఆలోచన చేసుకుందాం, తరచి చూసుకుందాం. యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్న అమూల్యమైన మాటలు, వ్యక్తిగతంగా నా జీవితంలో అదిగో దేవునితో నడుస్తూ ఉంటున్న నేను, వెలుగు సంబంధిగా ఉంటున్న నేను, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటున్న నేను నిజంగా వెలుగు సంబంధిలాగే ఉన్నానా, లేక చీకటి సంబంధిగా నా ప్రవర్తన ఉందా? మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామా? మనల్ని మోసపుచ్చుకోవటం కాదు, నేను చేయలేదండి, నేను చేయలేదని చెప్పటం ద్వారా ఆయనని అబద్ధికునిగా చేస్తున్నాను. అందుకే మన పాపాలని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకోవటం అలవాటు చేసుకోవాలి. అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు. విడిచిపెట్టాలి మనం పాపమ్మలు. ఇక పరిశుద్ధాత్ముడు మనం చేసిన తప్పులు దోషారోపణ మన మీద చేస్తూ ఉంటుండగా ఇమ్మీడియట్గా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ దిన ప్రక్రియ, ప్రతిదిన ప్రక్రియగా ఇది సాగుతూ ఉండాలి. అందుకే ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి ప్రతిదినం నీవు నీ కుటుంబం తేబడాలి. తలలు వంచుదా. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ తీరు ఏ రీతిగా ఉందో
దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో కలిసి నివాసం చేస్తూ ఆయనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఆయన బిడ్డగా ఈ భూలోకంలో ఉంటున్న నీవు నేను చీకటి సంబంధంలో ఉండడానికి వీల్లేదు అని ప్రభు నీకు నాకు బోధించాడు మనం చేసిన ప్రతి తప్పు ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం పాపము చేయలేదని చెబితే ఆయనని అబద్ధికునిగా చేస్తాం చేసిన వారం అవుతాం ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం ప్రభు నన్ను క్షమించు ఇదిగో నేను చేసిన ఫలాని తప్పు ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది నన్ను క్షమించు ప్రేంగల తండ్రి దయగల దేవా ప్రతిదినం మీరు మమ్మల్ని మీ వాక్యంతో దర్శిస్తున్నందుకై స్తోత్రాలు మమ్మల్ని సన్మార్గములో మీరు పెడుతున్నందుకై స్తోత్రాలు మీ మాటలతో మమ్మల్ని దిద్దుబాటుగా అయా మా బ్రతుకులు దిద్దుబాటు చేస్తున్నందుకై స్తోత్రాలు ఈ దినం తండ్రి మీరు అందించిన శ్రేష్టమైన పలుకులకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా మీ సన్నిధిలో అయా మీకు వ్యతిరేకంగా చేసిన పనులన్నిటిని బట్టి క్షమాపణ వేడుకుంటున్నా మమ్మల్ని క్షమించండి అయ్యా ఇక ముందుకు నీకు నమ్మకంగా తండ్రి ముందుకు సాగటానికి తీర్మానం చేసుకుంటున్నా తండ్రి టీవీ ముందు ఎంతమంది ప్రియులు అయితే ఉన్నారో తండ్రి అయ్యా అదిగో క్షమాపణ వేడుతూ ఉంటున్నారు తండ్రి వారిని క్షమించండి అయ్యా ఈ లేఖనానుసారంగా తండ్రి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రుడుగా చేస్తాడన్న వాగ్దానం కుటుంబాల పక్షంగా మీరు నెరవేర్చండి వ్యక్తిగతంగా నెరవేర్చండి మా ప్రియులు అనేక మంది తండ్రి ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటుండగా వారిని మీరు దర్శించండి మరింతగా తండ్రి ప్రభు ఆత్మీయంగా బలపరచండి నాన్న మీరు అక్కడ కొరకు సిద్ధపాటు కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని ఈ పరిచర్యను కూడా మీరే బలపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక ఆమేన్